రాఠోడ్ గారు, కార్బన్ సిటీ జీవన్ సింగ్ గారు, చార్మినార్ సలావుద్దీన్ లోడి గారు, చాంద్రాయన్ గుట్ట సీఎం సీతారాం రెడ్డి గారు, యాకత్పుర సామ సుందర్ రెడ్డి గారు, బహదూర్పుర ఇనాయతల్ బాక్రీ గారు, వేదికను అలంకరించిన హైదరాబాద్ మేయర్ శ్రీ రామ్మోహన్ గారు, నగర కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సోదరీమణులు, సోదరులందరికీ నమస్కారాలు. ఈ ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకొని ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి సమకాలీన రాజకీయాలను అవగాహన చేసుకొని ఓటింగ్ లో పాల్గొనాలని రాష్ట్ర ప్రజానీకానికి, మేధావులు అయినటువంటి జంట నగర ప్రజానీకానికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య పరిణతి ఉన్న దేశంలో డెమోక్రటిక్ మెచ్యూరిటీ ఉంటే, నేను నిన్న మొన్న కూడా ప్రతి సభలో చెప్తూ ఉన్నాను, గెలవాల్సింది పార్టీలు అభ్యర్థులు కాదు, దానికన్నా ముఖ్యం ప్రజలు గెలవాలి, ప్రజల వాంఛ గెలవాలి, ప్రజల అభీష్టం గెలవాలి, అది చాలా ముఖ్యం. అప్పుడు ఫలితాలు కూడా బాగుంటాయి, తర్వాత 5 సంవత్సరాల టర్మ్ అంతా కూడా ప్రజల ఎజెండా అమలు జరిగి ప్రజలకు మేలు జరిగే ఆస్కారం ఉంటుంది. మిగతా విషయాలు ఎట్లా ఉన్నా జంట నగరాల ప్రజలకు నా అప్పీల్, గతంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ నగరాన్ని